అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నరసింగబిల్లి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పట్టపగలే బ్యాంకు దోపిడీ జరిగింది. హెల్మెట్ వేసుకుని వచ్చిన వ్యక్తి తుపాకీ చూపించి క్యాషియర్ వద్ద ఉన్న 3,30,000 రూపాయల నగదుని దోచుకుని పరారయ్యాడు. బ్యాంక్ సిబ్బంది సీసీ ఫుటేజ్ని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.